ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రంతో పాటు నియోజకవర్గాల్లో కూడా రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి ఎత్తులు పైఎత్తులతో ఆయా పార్టీలు తమదైన శైలిలో వ్యూహాలను రచిస్తూ ఏది ఏమైనా నియోజకవర్గాల్లో తమ పార్టీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టంగా తేలడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల నేతలు కేడర్ను ప్రతిష్ట పరచడమే కాకుండా పార్టీల కార్యకర్తలను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు దీనిలో భాగంగా మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆలనాని రాజకీయ దురంధరుడిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో తన రాజకీయ చదరంగాన్ని ప్రారంభించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు దీనిలో భాగంగా 14వ డివిజన్‌కు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు సుమారు 100 మంది ఏఎంసీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ స్థానిక కార్పొరేటర్ తేజ్ అనూష ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు కల్లా వెంకటేశ్వరరావు నాయకులు తిరుపతి స్వామి సహకారంతో సుమారు 100 మంది ఆలనాని సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారిని సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ కండువాలను కప్పుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ తాము పవన్ కళ్యాణ్ అభిమానులవని కానీ ఇటీవల చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సెంట్రల్ జైల్లో పవన్ చేసిన వ్యాఖ్యలకు తాము మనస్తాపానికి గురై వైకాపా పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఘంటా ప్రసాదరావు డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ నుకపయ్య సుధీర్ బాబు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు నగర పార్టీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు కురెళ్ల రాంప్రసాద్ ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్ మరియు పలువురు కార్పొరేటర్లు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు విధానం నచ్చలేక ఆయన టీడీపీ పార్టీలోకి జంపారు మేము జగన్ గారి పార్టీలో కాదు నేను మరి బజ్జండి మేము జనసేనలో ఉన్నాం ఫోన్ కానీ గంటకు ఒక రోజు గంటకు పార్టీకి బాగా మేము టీడీపీ ఇప్పుడు నానిగా పార్టీలోకి వచ్చాం ఆయన బదులు నిజంగా పవన్ అక్కడ మన పోరాటం చూస్తే ఆయన అడ్డీలు చంపకపోవడం వల్ల మేము అందులో కిందకు వచ్చాం నా పేరు బలవరం తిరుపతి స్వామి 14వ డివిజన్ మా కార్పొరేటర్ గారు దారప్ తేజ గారు మరి ఈరోజు మా కాలనీ నుంచి రమారమి 100 మంది కార్యకర్తలు కూడా జేఎస్పీ కార్యకర్తలు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఆకర్షితులయ్యి వారు చేస్తున్న మంచి పనుల మీద దృష్టి పెట్టి మీరు వీళ్ళందరూ ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరు పోటీ ఎన్నికలు పోటీ చేసినా కూడా వారి పద్ధతి వాళ్ళు చెప్పుకోవచ్చు ఒక ఆయన చెప్తున్నాడు నేను గెలిస్తే కాళ్ళరు కొడతాను కీలేరు కొడతాను కింద పడుకో పెడతాను అంటాడు ఇంకొక అతనేమో నేను మళ్ళీ గెలిస్తే చేస్తాను అంటాడు అలా కాదు ఎప్పుడు ఎవరైతే చేస్తారనేది కాకుండా ఈరోజు ఏం జరుగుతుంది అనేది రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో
ఏదైతే 2019 రిపీట్ అయ్యిందో అదే మళ్ళీ 2024 కూడా రిపీట్ అవుద్దని ఏపీలో జగన్ గారిని అలాగే మన ఏలూరులో ఆళ్ళనాని గారిని గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోవడానికి మీ అందరం కంకణం కట్టుకొని ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఈ పార్టీలో జాలవడం జరిగింది।